హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇక ఇప్పుడైతే మనం అవినోన్ బ్లాగ్ కంటిన్యూషన్ చేస్తున్నాం. డార్లింగ్, ఈ వీడియో మొత్తం ప్యాలెస్ గురించి ఉంటుంది. ఇంకా కొత్త న్యూ ప్లేస్ తీసుకెళ్తా, అది అదిరిపోతుంది. ఇప్పుడైతే ఈ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి, నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇక స్టార్ట్ చేస్తాం. ఇదంతా మంత్రమేషన్ రాసినట్టు ఉన్నారు. ఇక్కడేమో చూస్తే పెద్ద గంట ఉన్నది. గంట కూడా హిస్టరీ ఉంటుంది. ఇప్పుడే అర్థమైంది నాకైతే. ఇక్కడైతే చూస్తే ఏదో ఉంది. ఇక గంట అయితే చాలా పెద్దనే ఉంది, చాలా స్ట్రాంగ్ అనుకుంటా. అందుకోసం మనం ఇక్కడ పెట్టారు. ఇక్కడైతే ఇక ప్యాలెస్ ఇది. ఇక ఇది నాకు బాగా నచ్చింది, సూపర్ ఉంది. ఎందుకంటే ఇది కొంచెం డిజైన్ చాలా డిఫరెంట్ అనిపించింది నాకు. అందుకోసమే దీనికి ఎప్పుడు కట్టింది, దీనికి పేరు కూడా ఉంటుంది. ఇక మీరు చూడవచ్చు ఇక్కడ ప్యాలెస్ది కాలనీ ప్యాలెస్. ఇక్కడ 200 రూమ్స్ ఉన్నాయి. ఇదే ఇక మనం వేరే చోటుకి వెళ్దాం. ఇక వెళ్దామని వెళ్తుంటే ఇంకా గ్యాంగ్ ఏమిటో ఇక్కడనే ఉంది, వచ్చింది. ఇక్కడైతే కింగ్, క్వీన్ వాళ్ళ మమ్మీ అనుకుంటా, మిడిల్లా పేరేమో ఎట్లానే ఉంది. అవన్నీ ఎందుకు లేని ఇక మనం అయితే ట్యాబ్ చూస్తున్నాం. ఇక 1342 కట్టారు. ఇప్పుడు మనం చూసింది అంతా 13th century ఆ ప్యాలెస్ చూస్తున్నాం. అన్నీ 13th century కట్టారు. ఇదైతే మనం ఇక్కడ వచ్చినాం. ఇప్పుడు ఇన్నోసెంట్, ఇది పాత కింగ్డమ్ వైన్ ఇష్టమేమో, అందుకోసం బొమ్మ వేయించుకున్నారు. ఇప్పుడైతే బీనస్ ఇక్కడ ఇది వైన్ దీని నుంచి తయారు చేస్తారేమో అప్పట్లా. ఇక ఇదైతే ఆల్కహాల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, వీళ్ళే ఎక్స్పోర్ట్ చేశారు అనుకుంటా అప్పట్లా. ఇప్పుడైతే ఇక ఫ్రెంచ్ వైన్ ఉంటుంది ఇక్కడ, సిగరెట్ సిగార్ అనుకుంటా. ఇటైతే ఇవన్నీ ఉన్నాయి, ఫొటోస్ ఇంకా అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. అంటే వైన్ తయారు చేయడానికి ఇంకా బీర్, ఇదైతే అదే కొంచెం అంతే ఉంది, పిప్స్ అంట. ఫ్రెంచ్ వైన్ ఇంకా ఫ్రెంచ్ బీర్ ఉంది. నేను ఇక్కడికి వచ్చి విచిత్రంగా ఉంది, నేను చూస్తే ఇది బల్బులాగా ఉంది, కలర్ బల్బులు సూపర్ ఉంది. ఇదైతే గ్లాసులు రెడ్ వైన్ అనుకుంటా, రెడ్ వైన్ గ్లాస్ దాని పేరు. ఇక ఇవన్నీ వైన్ సెక్షన్ అనుకుంటా, ఉత్తమ ఆల్కహాల్ సెక్షన్ ఇది. నేను ఇది ఏమని చూస్తుంటే ఇక గ్లాస్ లేకపోతే బాగుంటే కవర్లో తీసుకొని వెళ్తారు, బాగుంటుంది కింద పడకుండా. ఇప్పుడైతే మనం కొంచెం కిందకి వెళ్దాం. ఇదైతే స్టోర్. ఇప్పుడైతే ఈ బుక్లా అవే అంటే కామీ బుక్ అవెన్యూ, బిహైండ్ అవెన్యూ అంటే హిస్టరీ ఉంటుంది కింగ్డమ్స్, అంటే 13th century మనం చూసింది ప్యాలెస్ కదా, అవన్నీ ఇదే. అప్పట్లో రోమన్ ఎంపైర్ లీడ్ చేసిండు ఇక్కడ. ఇదంతా బుక్లో ఉంటుంది, రాసింది క్లియర్గా రాసిండ్రు అనుకుంటా. అంటే కార్టూన్ అవన్నీ కరెక్ట్ ఉన్నాయి, కరెక్ట్ ఉన్నాయి కాదు, చూస్తేనే అర్థమైంది నాకు, అందుకోసం చెప్తున్నా. అలా అని అన్నీ కాదు, బాగానే ఉంది. ఇక అన్నీ అంతే ఉంది కొంచెం. ఇక ఇక్కడ కూడా ఏదో ఉంది, ఇది కూడా కొంచెం డిఫరెంట్ ఉంది, వేరే ప్యాలెస్ అనుకుంటా. ఇది మొత్తం అదే కొంచెం డిఫరెంట్ కామిక్ బుక్. బుక్ డిజైన్ నాకు చాలా నచ్చింది. ఇక మనం చూద్దాం. ఇక చాలా కష్టపడ్డాడు అనుకుంటా, అందుకోసం ఇక 2 బుక్లు ఇక సేల్ అయితే కావు కానీ ఇక మనమైతే వేరే దగ్గరికి వెళ్దాం. ఇదైతే ప్యాలెస్, ఇది కొంచెం చిన్న దాంట్లో కార్టూన్లా పెట్టారు ఆడుకోవడానికి. అన్నీ హార్స్కి రెక్కలు కూడా వచ్చినాయి. ఇక బొమ్మలు అయితే బాగున్నాయి. ఇక మనమైతే ఇటు చూద్దాం, లెఫ్ట్ సైడ్ నా ఇంకా అంటే ఇది క్యాలెండర్ లాగా పెట్టారు. ఇక మనం ఏదో కొంచెం డిఫరెంట్ ఉంది, కొంచెం నాకు బోరింగ్గా ఉంది కాబట్టి మనం ఇటు వెళ్దాం. అన్నీ సోల్జర్స్, అప్పట్లో సోల్జర్లు ఇట్లానే ఉంటారు, బ్రిటిష్ అనుకుంటా. కొంచెం ఇంటూ మార్క్ ఉంది ప్లస్ సింబల్. ఇక అప్పట్లో రోమన్స్ ఇదే డ్రెస్ వేసుకుంటారు. ఇక అంతే. ఇక ఇక్కడైతే మనం డ్రాగన్ ఉంది, డ్రాగన్ గురించి ఉంటుందా అనుకుంటే ఇక ఇదేదో ఉంది. ఇక మనకి ఎందుకులే అని క్యుజిన్ మనకి సంబంధించి అనుకుంటా. ఇక చూద్దాం, అప్పట్లో క్యుజిన్ అంటే కింగ్డమ్ రాజులు యుద్ధం చేయడానికి ఇక ఇదే పవర్ ఇస్తుంది. ఇక అంత బాగుంటుంది, రెసిపీస్ ఉంటాయి అన్నీ, అప్పట్లో రాయల్ రెసిపీస్ అనుకుంటా అంటే ఫ్రెంచ్ వాళ్ళకి. ఇక మనం అడుగుదాం అనుకున్నా, ఎవరైనా ఉంటారో అడుగుదాం ఇక పోయేటప్పుడు ఎంతనో. ఇక డార్లింగ్, ఇక్కడైతే చాలా బుక్స్ ఉన్నాయి, ఇంకా టాయ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే పేపర్స్, అప్పట్లో న్యూస్ పేపర్ అనుకుంటా. ఇక మనమైతే ఇక ఇది ఏంది అంటే బీరువా కూడా ఉంది.
ఇక బాగానే ఫొటోస్ కూడా పెట్టారు. ఇక్కడైతే టాయ్స్ ఉన్నాయి, నాకైతే చాలా నచ్చింది. చిన్న చిన్న టాయ్స్ ఆడుకోవడానికి, అంటే ఇది మొత్తం రూమ్, అంటే అప్పట్లో యుద్ధాలు చేసాడు ఏమేమి యూజ్ చేస్తావు అవన్నీ ఉన్నాయి. డ్రాగన్ కూడా ఉంది, ఈ డ్రాగన్ పెద్దది వాళ్ళ మమ్మీ అనుకుంటా. అన్ని డ్రాగన్స్ ఉన్నాయి, డ్రాగన్ కూడా పేరు కూడా ఉంది, 2 డ్రాగన్స్ ఇన్ 1 అంట. ఒకటే దాంట్లో 2 తలకాయలు. ఇదైతే ఈగల్లా ఉంది, ఇదైతే కింగ్ పడిపోయాడు. ఇటైతే అంటే మనం చూసింది కదా రెక్కల గుర్రం, బాగానే ఉంది అంతా. లోపలైతే బాగుంది, సూపర్ ఉంది. ఇక మనమైతే ఇక ఇట్లుంది అంతా, టాయ్స్ అన్నీ ఉన్నాయి. ఇక నేను యానిమేషన్లో చూసిన అన్నీ ఎగ్జాక్ట్గా అంతే ఉన్నాయి, అంటే ఒక్కొక్క యానిమేషన్లో ఉన్నది. ఇది క్వీన్ది, క్వీన్ ప్యాలెస్ ఇది. కొంచెం బాగానే ఉంది, డిజైన్ మాత్రం వదిలిపోయింది అసలు. ముట్టుకొని చూస్తున్నా కొంచెం ఎట్లానే ఉంది. ఇక డార్లింగ్ నేనైతే అది క్విజిన్, రాయల్ క్విజిన్, అది మన రెసిపీ గురించి ఉంటుంది. అదైతే 42 యూరోస్ అంట. నేను కట్టేద్దాం అనుకున్నా, ఎందుకంటే అంత బాగుంది అది రెసిపీస్, అంటే ఓల్డెన్ డేస్లా ఉంటుంది. ఇక మనం నాకు డౌట్ వచ్చింది, పెద్ద తీసుకొని ఎక్కడ పెట్టుకోవాలా, ఇంకా ఎట్లా పట్టుకెళ్ళాలా అని ఇక నాకు డౌట్ వచ్చింది. అందుకోసమే ఇక నేను అద్దనుకొని వెళ్ళిపోతున్నా, మనమైతే వేరే ప్లేస్కి వెళ్దాం. డార్లింగ్ ఇప్పుడైతే మనం వెళ్ళే ప్లేస్ అదిరిపోతుంది. మనం ఇక్కడ నుంచి వచ్చినామంటే ఈ నుంచి వచ్చినాం, ఇక్కడైతే షిప్ ఉంది. ఇవాళ తర్వాత వెళ్దామని ఇటు వెళ్తున్నా. మనం వెళ్తున్న కొద్దీ ఎగ్జైట్ అవుతున్నా. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, ఇక మనలో ఛాన్స్ వచ్చింది వెళ్దామా అద్దా అనుకుంటున్నా. ఎక్కడికంటే షిప్ లోపలికి కొంచెం ఆకలి అవుతుంది. ఇక అంటే షిప్లో అన్నీ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి, జిమ్ కూడా ఉంటుంది, పెద్ద షిప్ కాబట్టి. ఇక్కడైతే నా బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది, అదిరిపోయింది కదా కొంచెం. మిగతా చూస్తున్నా నేను, ఇక అది ఒక్క మనం ప్లేస్ చూసి మళ్ళీ అద్దాం ఇక్కడికే. ఇక మనమైతే వెళ్తున్నాం ఆ ప్లేస్కి, అదిరిపోతుంది. ఇక మనమైతే వెళ్ళే కొద్ది ఇక్కడ నాకు ఎక్సైట్మెంట్ అంతా పీక్స్లో ఉంది. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు పెద్ద కొండలా ఉంది, అయితే నాకు బాగానే నచ్చింది. మనం లోపలికి వెళ్ళాలా. ఇప్పుడైతే నా అందరు కార్స్ అని వెళ్తున్నాయి, ఇప్పుడైతే మనం దాటిన తర్వాత వెళ్ళాలా. ఇక చూసుకోవచ్చు ఇక అంత సరౌండింగ్ మొత్తం ఇట్లుంది. డార్లింగ్ మనం అయితే వచ్చేసినాం, అంటే వాళ్ళైతే నన్ను ఏం అడగలేరు. కొంచెం నన్ను పాతది టికెట్ అడిగినారు, టికెట్ చూపించిన, ఇక 2 యూరోస్ ఇది. ఇప్పుడైతే మనం చూసేది బ్రిడ్జ్, అంటే 12th సెంచురీలా కట్టారు ఇది, అంటే ఇక్కడైతే ఫస్ట్ టైమ్ కాబట్టి ఇక చూసుకోవచ్చు. కొంచెం అదిరిపోతుంది లుక్. మనం అయితే అక్కడికి వెళ్ళాలా, ఇక సూపర్ ఉంటుంది. నాకైతే ప్లానింగ్ నచ్చింది ఇలాది, కొంచెం బాగా. మనమైతే వచ్చేసినాం, ఇది లుక్ ఇలా ఉంది. ఇక మనమైతే వెళ్దాం, ఇక లెఫ్ట్ సైడ్ అంతా చూస్తున్నా. అక్కడి నుంచి వచ్చిన మనం డార్లింగ్స్, మనమైతే టైంకి వచ్చినాం, వాడి బతికిపోయినాం, లేదంటే అది తీసేస్తారో. ఇక మనం వెళ్ళలేం, ఇక డబ్బులు వేస్ట్ అవుతాయి. అంటే ఇప్పుడైతే మనకి ఆ టికెట్ వల్ల ఫ్రీగా వచ్చిన కాబట్టి ఇక మనకన్నా ముందు వెళ్ళినట్టున్నారు. ఇక వెళ్దాం, ఇక బోటింగ్ వేసుకోవచ్చు. బోటింగ్ ఎంత నాకు తెలియదు, అంటే బోటింగ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, బోటింగ్ చేస్తారా. కొంచెం జూమ్ చేస్తా, అంతగానో జూమ్ అయితే లేదు. ఇక ట్రై చేస్తున్నాయి, ఇక అద్దులే, ఇక మనకి ఎందుకులే అంతగానో రిస్క్, అంటే క్వాలిటీ లెస్ అవుతుంది. ఇక ట్రై చేసిన ఇక జూమ్ అవుతుంది, ఇక అద్దులే, క్వాలిటీ లెస్ అయితే చాలా బాగోదు. డార్లింగ్స్ ఇప్పుడైతే వీడియో చాలా లెంత్ ఎక్కువ అవుతుంది, ఇప్పటికైతే ఇంతే. ఇక మళ్ళీ కలుగుతుంది.